ఒక్కొక్కసారి చేసిన తప్పులు అప్పుడే పైకి రావు. ఒకానొక టైంకు అవి మనిషిని నిండా ముంచేస్తాయి అంటుంటారు. నిజానికి ఒక మనిషి ఒక తప్పు చేస్తే ఆ తప్పుకు తగిన ఫలితం కొన్ని ఏళ్లకైనా వస్తుంది అనడంలో అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అవును మరి, అధికార మండతో విచ్చలవిడిగా పరిపాలన సాగించిన నారా చంద్రబాబు నేడు ఆయన పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఒకానొకప్పుడు అధికారం ఉంది, అధికారం ఏది చెబితే అది అన్నట్టు ఆయన పాలన సాగింది. ఆయన కింద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టాది విధంగా కూడా ముందుకు వెళ్ళారు. బాబుగారు ఉన్నారులే, బాబుగారు మేనేజ్ చేస్తారు అన్న ధైర్యంతో వాళ్ళు బలమైన అడుగులు వేశారు. కానీ ఆ బలమైన అడుగులు నేడు ప్రభుత్వం మారాక కూడా అంతే బలంగా ఉంటాయా? ఉండవు, కూలిపోతాయి. అనుకోని పరిస్థితుల్లో దేవుడి దయతో ప్రజల దీవెనతో ఏపీకి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆయన పెట్టిందే పేరు అన్న మాదిరి అద్భుతంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే అచ్చం నాయుడిని ఈఎస్ఐ స్కామ్ కింద బుక్ చేసేశారు. దీంతో సిఐడి పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఏసీపీకి అప్పగించారు. దీంతో ఏపీలో ఇప్పుడు ఆ వార్త పెను సంచలనంగా మారింది. ఈఎస్ఐ స్కామ్కు అచ్చం నాయుడుకు ఉచ్చు బిగిస్తుందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినపడుతున్నాయి. నేడు 3 రోజుల విచారణలో కీలక సమాచారాన్ని ఏసీపీ సేకరించినట్టుగా తెలుస్తుంది. మై ఆర్డర్ అంటూ అచ్చం నాయుడు ఇచ్చిన లేఖతో ఈ స్కామ్ అంతా కూడా బట్టబయలైనట్టుగా తెలుస్తుంది. ఈ కేసుల్లో అచ్చం నాయుడుతో పాటు మరో 8 మందికి కోర్టు జూలై 10 వరకు రిమాండ్ విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈఎస్ఐ స్కామ్లో అచ్చం నాయుడు విచారణ పూర్తయిందనే చెప్పాలి. ఏసీబీ కోర్టు ఇచ్చిన అనుమతితో 3 రోజుల్లో మొత్తం 13 గంటల పాటు అచ్చం నాయుడిని విచారించారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన ఇచ్చిన 3 సిఫార్సు లేఖల్లోనే అసలు మతలబ్బు ఉందంటూ వారు నిర్ధారణ చేశారు. విఆర్ టెలిహెల్త్ సర్వీస్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వమంటూ చాలా స్పష్టంగా మై ఆర్డర్ అనే పదాన్ని కూడా ఆయన రాశారట. ఏ మంత్రి లేఖలో ఇలా ఆదేశించరు, ప్రత్యేకంగా విఆర్ టెలిహెల్త్ సర్వీస్కు మాత్రమే కాంట్రాక్ట్ ఇవ్వమని ఆయన ఆదేశించినట్టుగా ఆ లేఖలో ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ సంస్థకి అచ్చం నాయుడుతో ఉన్న సంబంధం బయటపడిపోయింది. ఇదే కోణంలో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు అచ్చం నాయుడు అసలు బండారం మొత్తం కూడా బట్టబయలు చేసినట్టు తెలుస్తుంది. టెలిహెల్త్ సర్వీస్ నిర్వహించిన కాల్ సెంటర్ ఈసీజీలకు సంబంధించిన దాదాపు 8 కోట్లు బయటపడినట్టు తెలుస్తుంది. పైగా కాల్ సెంటర్కు వచ్చిన కాల్స్ అన్నీ కూడా ఫేక్ అని వారు నిర్ధారిస్తున్నారు. ఏపీలో నిర్వహించిన కాల్ సెంటర్కు వచ్చిన కాల్స్కు సంబంధించిన నెంబర్ల గురించి కూడా వారు విచారించగా అందులో 90% నెంబర్లు తెలంగాణకు చెందినవే అని తేలింది. పైగా ఆ నెంబర్ కలిగిన వ్యక్తులెవరు, ఏ రోగం గురించి కూడా వాళ్ళు కాల్ చేయలేదని వారు చెప్పేస్తున్నారు. ఇక ఈసీజీల పేరుతో కూడా కోట్ల రూపాయలు దండుకున్నట్టు తెలుస్తుంది. సహజంగా ఒక్కో ఈజీకి 250 ఖర్చవుతుంది, కానీ టెలిహెల్త్ సర్వీస్కు మాత్రం ఏకంగా 440 చొప్పున చెల్లించారు. అది కూడా అసలు ఎవరు ఈసీజీలను తీయించుకున్నారో లెక్కలు లేకుండానే నిధులు చెల్లించేశారు. ఇలా దొరికిన చోట దొరికినట్టు ప్రజా సొమ్మును దోచేశారు. దీనంతటికీ అచ్చం నాయుడు ఇచ్చిన లేఖలే కారణమని నేడు స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా ఆయన మై ఆర్డర్ అని ఇచ్చిన ఆదేశాలతోనే ఈ వ్యవహారం మొత్తం ముందుకు సాగినట్టు కూడా ఏసీబీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అచ్చం నాయుడు విచారణలో తాటతెల్లమైపోయాయి. ఒక్కొక్క విషయం బయటకు రావడంతో అచ్చం నాయుడు నిండా మునిగిపోయారా అంటే అవుననే చెప్తున్నారు ఏసీబీ అధికారులు. విచారణకు పూర్తిగా సహకరించకూడదని కూడా నిర్ణయించుకున్నారట ఆయన. అందుకే విచారణ మధ్యలో విరోచనాలు అవుతున్నాయని చెప్పి ఏసీబీకి ఆటంకం కలిగించే విధంగా అచ్చం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జీజీహెచ్లోనే ఈ విచారణ జరుగుతున్నందువలన వెంటనే వైద్యులతో చెకప్ చేయించగా అటువంటిది ఏమీ లేదని వాళ్ళు తేల్చేశారట. అంటే ఓవైపు ప్రశ్నల వర్షం కురుస్తుంటే అచ్చముకు విరోచనాలు అవుతున్నాయా అంటూ వైసీపీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నిజనిజాలు తేలుతుంటే విరోచనాలు కాకపోతే ఇంకేమవుతాయంటూ మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఎక్కువసేపు రెస్ట్ కూడా ఇచ్చి మరి విచారణ జరపడం కూడా ఒకెత్తు అయితే అచ్చం నాయుడిని బెడ్ మీద ఉంచే విచారణ జరుపుతున్నారట. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన లేఖల నుంచి ప్రత్యేకంగా కొంతమంది కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడిన కాల్ డేటాతో సహా అన్ని విధాల సాక్ష్యాలు అచ్చం నాయుడు ముందు పెట్టేసరికి అచ్చం నాయుడు గారు బిత్తిరిపోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇలా ఒక్కో అంశానికి సంబంధించిన నిజాలు బయటపడడంతో తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని,
ఏమీ మాట్లాడలేనంటూ ఆయన తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. అయినప్పటికీ పక్కనే ఆయన తరపు న్యాయవాది డాక్టర్ కూడా ఉండటంతో ఏసీబీ అధికారులు తమ పని తాము కానిచేస్తున్నారట. 3 రోజుల్లో 13 గంటల పాటు జరిగిన విచారణలో ఆయన పాత్ర గురించి స్పష్టంగా తెలిసిపోయింది. ఇక రానున్న రోజుల్లో ఈ అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడక తప్పదు. ఏది ఏమైనా అచ్చెన్నాయుడు ఒకానొకప్పుడు చేసిన తప్పులే నేడు ఆయన కొంప ముంచేశాయి. అప్పుడు అధికారం మండతో ఎవరి బలం చూసుకొను అచ్చెన్నాయుడు విర్రవీగాడు. కానీ ఇప్పుడు ఆ నేత ఉన్నాడా? ఆ వ్యక్తే లేరు. కనీసం అచ్చెన్ను కాపాడే వ్యక్తే లేరు ఇప్పుడు టీడీపీలో. ఏది ఏమైనా తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు అంటున్నారు వైసీపీ అభిమానులు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ మా ఈ వీడియోని తప్పక షేర్ చేయండి.